ముత్యాలమ్మ ఆలయం దగ్గర జరిగిన లాటీ షాజ్ లో గాయపడ్డ యువకుడు సాయి అనే వ్యక్తిని ఓల్డ్ బోయిన్పల్లికి వెళ్లి పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రైవేట్ హోటళ్లలో అనుమతులు లేకుండా మీటింగ్ నిర్వహించే వారిని ఎంక్వైరీ చేయకుండా ధర్మం కోసం పోరాడే హిందువులపై లాటీ ఛార్జ్ చేసి గాయపరచడం దారుణమన్నారు బండి సంజయ్. ప్రజలందరికీ ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఒక ర్యాలీ చేసే ప్రయత్నం చేస్తే పోలీసులు ఎలాంటి కారణం లేకుండా విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం నిజంగా దుర్మార్గం సిగ్గుచేటది. దానిలో సాయికి దాదాపు 6 కోట్లు పడ్డాయి, వెంకట్కు దాదాపు 8 కోట్లు 10 కోట్లు పడ్డాయి. వాళ్ళకి కాళ్ళంగా కొడుతురా, తలంగా కొడుతురా, ఏడు కొడుతురో అర్థం కాని స్థితిలో మఫ్టీలో ఉన్న పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం ఇది దుర్మార్గం ఇంకోటి కాదు. మరి 150 మంది వచ్చి నడి హైదరాబాద్ సిటీ నడిబొట్టిన నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని స్పోకెన్ ఇంగ్లీష్ పేర్కొని రెచ్చగొట్టే విధంగా హైదరాబాద్లో విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే కనీసం సోయలేని పోలీస్ అధికారులు ఈరోజు కార్యకర్తలు నాటి సాధ్యం ఎంతవరకు కరెక్ట్ అర్థం కాలేదు. 150 మంది ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం చేసేస్తున్నారు, వాళ్ళను ఎవరిని అరెస్ట్ చేసేరా, ఎవరు లేదు, వాళ్ళని లోపలేసి పొక్కలేసి ఇబ్బంది మాట చంపాలి, వాళ్ళని అదుపులు పెట్టి ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ ఇస్తున్నటువంటి ప్రదర్శన చేస్తున్నటువంటి హిందూ సంస్థలకు సంబంధించిన కార్యకర్తలు లాఠీ చార్జ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్టో హిందూ సమాజం ఆలోచించాలి, ప్రజాస్వామ్యం ఆలోచించాలి.